యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం నుండి వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో సొంత గ్రామాలకు తమ వాహనాల్లో బయలుదేరారు జనం. దీంతో నేషనల్ హైవే 65 పై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒకేసారి హైదరాబాద్ నుండి వాహనాలు భారీగా వస్తూ ఉండడంతో చౌటుప్పల్ పట్టణంలో వాహనాలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. దీంతో దాదాపుగా 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక మరొక వైపు కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వాహనాల్లో ఊర్లకు వెళుతూ ఉంటారు. దీంతో టోల్ ప్లాజా దగ్గర వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ పెరగడంతో టోల్ రుసుము వసూళ్లలో జాప్యం జరగటం వల్ల 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.